జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న నేస్తం కింద 24,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుందని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి బసవరాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన వారి జాబితా ప్రకారం ఇప్పటికే అందరికీ 24,000 రూపాయలు అందించినట్లు తెలిపారు. అయితే కొంతమందికి ఈ పథకం కింద డబ్బు రాలేదన్న అంశాల గురించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని, అర్హులైన వారికి దశల వారీగా 24,000 రూపాయలను అందిస్తున్నట్లు ఆయన వివరించారు. మరోవైపు ఒరవకొండలో ఇటీవల జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ సంఘటనపై ఆయన స్పందించారు. చేనేత కార్మికునికి సంబంధించి పూర్తి స్థాయిలో నష్టం జరిగిందని, కనీసం ఇంట్లో దుస్తులు కూడా లేకుండా కాలిపోయాయని అన్నారు. దీనిపై క్షేత్ర స్థాయిలో తాము పరిశీలించామని, బాధితునికి ఆర్థిక సాయం అందించేందుకు ఇప్పటికే నివేదిక పంపినట్లు తెలిపారు. మరోవైపు ముద్రా లోన్ వచ్చే విధంగా చేస్తామని కూడా ఆయన చెప్పారు. అనంతపురం జిల్లాలో చేనేత జౌళి శాఖ కార్యక్రమంలో చేనేత కార్మికుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వైఎస్ఆర్ నేతన్న నేస్తం తీసుకొని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. గత 2019 నుంచి 2022 వరకు 4 విడతలుగా చేనేత కార్మికులకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ప్రతి ఆగస్టు మాసంలో ప్రతి కార్మికునికి 24,000 విడుదల చేయడం జరుగుతుంది వారి నేరుగా వారి ఖాతాల్లో. అదేవిధంగా గత నెల 2022 ఆగస్టు 25న 8,251 మందికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం 2022-23 సంవత్సరానికి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొంతమందికి వివిధ కారణాలతో ఎవరైతే ఎలిజిబుల్ కాలేదో ఆ కారణాల వాళ్ళు కూడా మరొకసారి అవకాశం కల్పించడం ద్వారా ఈ నెల 27వ తేదీన బయ్యాన్వల్ ప్రోగ్రామ్స్ ద్వారా అన్ని పథకాలతో కలిపి మళ్ళీ మిగిలిపోయిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళను కూడా ఎలిజిబుల్ చేసి పంపించడం జరిగింది. మా శాఖలో జగనన్న వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 35 మందికి 27వ తేదీన 35 మందికి వివిధ ప్రాంతాలు తాడిపత్రి, సిండికేట్ నగరు, రాయదుర్గు, కళ్యాణ దుర్గము, యాడికి, తాడిపత్రిలో అందరూ, పెద్దపప్పూరు, ఈ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి 35 మందికి ఈ నెల 27న మిగతా స్కీములతో పాటు వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారులు కూడా 24,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఉరవకొండలో నేను వెళ్ళేసి వచ్చాను. ఉరవకొండలో అది షార్ట్ సర్క్యూట్తో వాళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరు బాబు, వాళ్ళ కోడలు కూడా ఇద్దరు ఎంప్లాయీసే, టీచర్సే. బట్ వీరు ఈయన వారి తండ్రి మగ్గం నేస్తాడు. వాళ్ళ భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. అందులో షార్ట్ సర్క్యూట్తో అది మొత్తం ఇల్లంతా కాలిపోయి జరిగింది. అందులో ప్రధానంగా మా మగ్గం పూర్తిగా కాలిపోయి జరిగింది. నేను కూడా పర్సనల్గా వెళ్ళేసి వచ్చాను. దాదాపు సాయంకాలం 5:30-6 వరకు అక్కడే ఉన్నాను. అక్కడ అంతా చూస్తే పాపం కొంత బాధాకర సంఘటనే. అందువల్ల ఆ రిపోర్ట్ అంతా తీసుకొని వచ్చాను. వాళ్ళను కూడా మొత్తం మిగతా డాక్యుమెంట్స్, ఫైర్ ఇంజిన్ సర్టిఫికేట్స్ కూడా తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత త్రూ కలెక్టర్ ద్వారా మా కమిషనర్ వారికి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాను. వారికి యార్న్ డ్యామేజ్, తర్వాత లూమ్ మొత్తం కాలిపోయింది, దానికి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్ ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి త్రూ కలెక్టర్ ద్వారా సిఫారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తక్షణ కర్తవ్యంగా వాళ్ళకి అసలు ఏందీ లేదు, మొత్తం కట్టుకున్న గుడ్డలతో సహా మొత్తం కాలిపోవడం జరిగింది కాబట్టి తక్షణ కర్తవ్యంగా మేము మా స్కీమ్లో అమలవుతున్నటువంటి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే కార్యక్రమంలో ముద్రా పథకంలో వాళ్ళకి తక్షణ కర్తవ్యంగా 125,000 రూపాయలకు రుణం మంజూరు చేసే అవకాశం కోసం అప్లికేషన్ కూడా ఇచ్చి రావడం జరిగింది. ఎస్బీఐ ఆర్ఎంతో మాట్లాడేసి తప్పకుండా ఉరవకొండ బ్రాంచ్ ఎస్బీఐ మేనేజర్తో వాళ్ళకు తక్షణ కర్తవ్యంగా 125,000 ఒక వారంలోనే ఇప్పించాలన్నటువంటి ఒక ఆలోచనతో వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి రావడం జరిగింది. ఆ దిశగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం.